అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో మనం అగ్వాడా ఫోర్ట్ గురించి తెలుసుకుందాం. అగ్వాడా అంటే మంచినీరు అని అర్థం ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో. అగ్వాడా ఫోర్ట్ అనేది ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వారి నుండి రక్షణ తమను తాము రక్షించుకోవడానికి ఈ ఫోర్ట్ అనేది నిర్మించారు. ఈ ఫోర్టులో ఇక్కడ నుండి వాళ్ళు ఫ్రెంచ్ డచ్ వారి పైకి తమ ఫిరంగుల ద్వారా దాడి చేసేవారని అయితే మన చరిత్ర చెప్తా ఉంది. ఇందులో రెండు భాగాలు ఉంటాయి, ఒకటేమో దిగువ భాగం, ఒకటేమో ఎగువ భాగం ఉంటుంది. ఎగువ భాగంలో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నీటిని నింపుకునేవారు. ఈ నీరు అనేది దగ్గర దగ్గర 223 లక్షల గ్యాలన్ల నీరుని ఇక్కడ నింపేవారట. అంటే సుమారు 89 లక్షల లీటర్ల నీళ్లను ఈ అగోడ ఎగువ భాగంలో ఉన్న అగోడ ఫోర్ట్ నింపుకునేవారట. అదేవిధంగా ఇక్కడ ఒక లైట్ హౌస్ కూడా ఉంటుంది. చాలా ఎత్తులో ఉంటుంది మన ఎగువ భాగం. దిగువ భాగం అంటే కొంచెం లోయర్ ఫోర్ట్ అగోడ అంటారు. ఈ దిగువ భాగం వచ్చేసి సముద్రానికి ఒడ్డున ఉంటుంది. ఇది ఏంటంటే సింగేరియం బీచ్ పక్కనే ఉంటుంది. మీకైతే అద్భుతమైన లొకేషన్స్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ జర్నీ చేసే తమ ఓడల ద్వారా జర్నీ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి తమ లంగర్ ఓడలను ఇక్కడ లంగర్ వేసి ఆపుకొని ఇక్కడ తమ షిప్లలో ఈ నీటిని అయితే నింపుకొని తర్వాత తిరిగి ప్రయాణం చేసేవాళ్ళంట. దగ్గర దగ్గర 400 సంవత్సరాల క్రితం ఇది నిర్మించబడిందంటే అప్పుడు ఎంత అద్భుతంగా ఇక్కడ నుంచి వాళ్ళు వర్తకం చేసేవారో మాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా పైన ఒక లైట్ హౌస్ కూడా నిర్మించింది. ఇది ఒక ఆసియాలోనే పురాతనమైన లైట్ హౌస్. 1867 సంవత్సరంలో బహుశా ఇది నిర్మించారు. తర్వాత అదేవిధంగా ఇక్కడ అగోడా ఫోర్ట్ దగ్గర ఒక జైలు కూడా ఉంది మనకు. ఇది ఆ ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు గవర్నమెంట్ ఆపోజిట్ ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళను ఇక్కడ జైల్లో వేసి చాలా చిత్రహింసలు పెట్టేవారని ఇక్కడ అయితే చరిత్ర చెప్తా ఉంది. ఇక నేనైతే ఈ అగోడ ఫోర్ట్ లో నేనైతే లోయర్ అగోడ ఫోర్ట్ కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ పైభాగానికి ఎగువ అగోడ ఫోర్ట్ కి వెళ్ళడానికి నాకు సమయం అయితే లేదు. మా గైడు తొందర ఫోన్ చేసి పిలవడం వల్ల నేను మళ్ళీ తిరిగి ప్రయాణం చేశాను. సో వీలైనంత వరకు నేను లోయర్ అగోడ ఫోర్ట్ నే కవర్ చేశాను. ఇక లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎర్లీ 17th సెంచురీ ఫోర్ట్, లోవర్ ఫోర్ట్ అగోడ ఫోర్ట్ కి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఫేమస్ తాజ్ హోటల్ కూడా ఉంటుంది, అంటే సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయట. ఇక్కడ మనకు ఒక ఫేమస్ బీచ్ కూడా ఉందని చెప్పి మనం వెళ్ళి మంచి వ్యూస్ చూద్దాం. దీని తర్వాత మనం లంచ్ చేయాలి, లంచ్ టైం అంట. తర్వాత లంచ్ మన కోసం ఇందులో సౌత్ గోవా ట్రిప్ లో లంచ్ ఇంక్లూడ్ అయి ఉంది. నార్త్ గోవా ట్రిప్ లో మాత్రం మనల్ని ఒక ప్లేస్ వదిలిపెడతారు. అక్కడ మనకు ఇష్టం వచ్చింది మనం తినచ్చు, మన డబ్బులే. కాకపోతే ఈ టూర్ ప్రైస్ వచ్చేసి 1300. మెయిన్ ఏంటంటే క్రూజ్ షిప్లు ఉన్నాయి కదా, అందులో డబ్బులు అయితే దానికి ఎక్కువైపోయింది. జోయ్ జోయిస్ కార్నర్ బార్ అండ్ రెస్టారెంట్. బీచ్ దగ్గరికి రాగానే చూడండి, తాజ్ హోటల్ కనబడుతుంది. ఎదురుగా సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ ఫేమస్ హోటల్ అని చెప్పారు చాలా మంది. ఇక్కడ నుంచి చాలా సినిమా షూటింగ్స్ కు ఇక్కడికి వస్తారని కూడా ఇక్కడ మన లోకల్ గైడ్ చెప్తా ఉన్నారు. చూడండి, మనకు రైట్ సైడ్ లో డౌన్ లో చూస్తున్నట్టయితే మొత్తం బీచ్ కనబడుతుంది. ఇంకా మీకు కొద్దిగా ముందుకైతే కనబడుతుంది. చూడండి, చాలా డెప్త్ ఉన్నట్టు కనబడుతుంది ఇక్కడ బీచ్. చూడండి ఎంత బాగుందో వాతావరణం. బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ అంటే బ్యాక్గ్రౌండ్ లో ఇది ఇక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంది కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నా మీకు. చూడండి ఎంత బాగుందో అలలు, అయితే బీభత్సంగా అత్తనే అలలు. టైం ఆల్మోస్ట్ 12:31 అవుతుంది అనుకుంటున్నాను మేబీ. చూడండి, మనం వచ్చేసిన లోయర్ ఫోర్ట్ అగోడ అక్కడ కనబడుతుంది కదా, ముందుకు వెళ్ళాలి. సముద్రం లోపలికి ఉంది కదా, అదే లోయర్ ఫోర్ట్ అగోడ అంటారు. చాలా ఫేమస్ ప్లేస్ ఇది సినిమా షూటింగ్లకు. చూడండి సముద్రం నీళ్ళు ఎట్లా అలలు ఇట్లా పైకి వస్తున్నాయి. చాలా అంటే చాలా లోతుకు కనబడుతుంది. నేను కిందికి వెళ్ళి కూడా మీకు చూపిస్తా నెక్స్ట్. ఇక్కడ అలలు ఎంత రఫ్గా ఉన్నాయంటే జస్ట్ అలా దిగుతుంది అలమాలంటే లోపలికి లాక్కెళ్ళేటట్టు ఉన్నాయి. కానీ ఇక్కడ గోవాలో ఉన్న బీచ్ల స్పెషాలిటీ ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది, మంచిగా వాటర్ ట్రాన్స్పరెంట్గా కనబడుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ అంత న్యాచురల్గా ఉంటాయి ఇక్కడ బీచ్లు. లోయర్ ఫోర్ట్ అగోడ హిస్టరీ అన్నో మ్యాప్ ఉంది అక్కడ. చూసినట్టయితే చూడండి ఎంత నీట్గా ఉన్నదో బీచ్. మీరు గోవాకి వస్తే మాత్రం ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ కాకండి. నేను ఇది ఏంటంటే వర్షాకాలంలో పోయినా, మేబీ సెప్టెంబర్లో అనుకుంటా. కాకపోతే మీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఈ ఛానల్లో. ఇదే 400 ఇయర్స్ లోయర్ అగ్వాడా ఫోర్ట్ వచ్చేసిన చూడండి. ఎదురుగా మనకు చూస్తున్నట్టయితే మనకు తాజ్ హోటల్ ఏమో అనిపిస్తుంది, బట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ కనబడుతూ ఉంది. ఇదే లోయర్ ఫోర్ట్ అగ్వాడా. వీళ్ళు ఇండియన్ సమ్మర్ ఫారినర్స్ తెలియట్లేదు. ఇక్కడ మీకు ఒకసారి సౌండ్ వినండి ఎంత రఫ్గా వస్తున్నాయో అలల సౌండ్. ఒకసారి వినండి ఒరిజినల్ సౌండ్ ఎట్లా ఉందో. ఒకసారి మీరు పవర్ చూడండి వాటర్ని. ఇది ఓ మామూలుగా లేదు అలలు.
మనం అక్కడికి వెళ్ళి కూడా ఒకసారి అలా తాకి విని ఒకసారి మనం అనుభూతి చెందాం వాడికి వెళ్ళి. అమ్మో ఇక్కడ వాటర్ ఉన్నాయంటే ఇంత దూరం అలా వచ్చినాయండి అని అంత. ఇక్కడ వాటర్ పడ్డాయంటే అందాక వచ్చిన వాళ్ళ గట్టిగా వచ్చి తాకింది. తాకితే ఇదంతా మొత్తం వాటర్ ఎగిరవతల పడ్డ వాటర్ అంటే చూడండి ఇంత హైట్ ఉన్నదంటే ఇంత హైట్ ఉన్న దానికి కూడా వాటర్ వచ్చి పడ్డాయంటే సముద్రం పవర్ ఎంత చూడండి. కాబట్టి సముద్రాన్ని తక్కువ చేయద్దు మనం. చాలా ప్రమాదం కాబట్టి మనకి ఈత వచ్చిందా ఈత వచ్చు కదా అని పిల్ల కథలు పడితే మాత్రం వీలట్లేదు. ఓకే ఓ ఇప్పుడు వచ్చింది ఒక పెద్ద అలా అక్కడ ఇప్పుడు వెళ్ళాం కదా అక్కడ సర్కిల్ ఉంది అక్కడ పెద్ద అలా వచ్చింది మామూలుగా లేదు కానీ అక్కడంటే కెమెరా మీద పడితే ఫోన్ మీద పడితే కదా ఫోన్ ఫటక్ నాకంతా ఓపిక లేదు పోయి సక్కగా బస్సులో కూర్చున్నాను ఇంకా కొబ్బరి బోండా తింటున్నాం అనుకున్నా చాలా పెద్ద ఉన్న బోండా మాత్రం చోట వాళ్ళకి ఇచ్చిన పడ వాళ్ళకి సబ్ ఏకి రేట్ 60 రూపీస్ సార్ పనికా చెమటలు గారిపోతానే మంచిగా మినరల్స్ ఉంటాయి కాబట్టి కొబ్బరి బోండా లాగితే పెట్టు అందుకనే దేవుడు ఈ బీచ్ పక్కనే సముద్రం పక్కన కొబ్బరి చెట్లు ఎక్కువ పెంచినవచ్చు సముద్రం పక్కన అనుకుంటాం కానీ మస్తు వేడి ఉంటది చెమటలు అయితే బైక్ పార్కింగ్ కూడా చార్జింగ్ చార్జెస్ ఉంటాయి అది కూడా ఇక్కడ అగోడ ఫోటో దగ్గర అగోడ ఫోటో దగ్గర అది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఓకే అది వచ్చిన తర్వాత అయితే విజయవాడలో చాలా మంది అంటారు కదా విజయవాడలో బాగా ఉక్కపోతుంది అంటారు హైదరాబాద్లో వాతావరణం చాలా కూల్ ఉంటుంది అంటారు నిజమైనా కాదా సార్ కామెంట్స్ చెప్పండి కలర్ చూడు మనం సెట్ అయినా లేదా అదైతే వెరైటీగా అనుకుంటాను మన ఊర్లో పెట్టుకుంటే సిగ్గు అనిపిస్తుంది ఇక్కడ ఏదో నడిపిస్తా ఎందుకంటే ఎవరు మనల్ని పట్టిస్తాం మన ఊరిని పట్టిస్తాం తిరిగి అట్లా తిరగదు. ఇంకోటి ఏంటంటే మా ఊరు సైడ్ కళ్ళ చూడడం కళ్ళద్దాలు అంటారు కళ్ళద్దాలు అంటారు మా ఊరు సైడ్ ఇది మారి కళ్ళద్దాలు చూడలే వస్తారు. సరే నెక్స్ట్ ఇక బస్ ఎక్కిన తర్వాత డైరెక్ట్ ఫుడ్ ఆగలేదు కాబట్టి లంచ్కి వెళ్దాం చూడండి చిన్న లోయనైతే ఉన్నది ఇక్కడ మ్యూజియం ఆఫ్ గోవా అన్నట్టు. ఓకే రైట్ మనం డైరెక్ట్ లంచ్కి